యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత ఎపిసోడ్ నుండి నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన మందుల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు హైపరికమ్ అనే మందు గురించి తెలుసుకుందాం. ఈ హైపరికమ్ అనే మందును ఇంట్లో ఉంచుకోవడం వల్ల కొన్ని ప్రధానమైన అవస్థలకు ఈ యొక్క మందు తోడ్పడుతుంది. అలాగే చిన్న చిన్న ఇంజురీస్ జరిగినప్పుడు కూడా ఈ మందు వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు నడుము వెన్నుపూస ప్రాంతంలో దెబ్బ తగిలినప్పుడు నరాలు ఒత్తిడి గురి కావడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భంలో తీవ్రమైన నడుము నొప్పి వచ్చి వేధిస్తున్నప్పుడు ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ఆ యొక్క ఇబ్బంది నుండి ఉపశమనం అనేది లభిస్తుంటుంది. అలాగే కొందరిలో పంటి నొప్పి అనేది తీవ్రంగా వస్తూ వేధిస్తుంటుంది. పంటి నొప్పి వచ్చినప్పుడు ఆ సైడ్ మొత్తం దవడ కానుంచి కంటి వరకు లాగుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా పంటి నొప్పి తీవ్రంగా ఉండి రాత్రిపూట కూడా నిద్రపట్టక చాలా అవస్థ పడుతున్న సందర్భంలో ఈ యొక్క హైపరికమ్ అనే మందును వాడుకోవడం వల్ల ఆ యొక్క నొప్పి తీవ్రత నుండి చాలా వరకు ఉపశమనం అనేది పొందవచ్చును. అలాగే ఇంజురీ జరిగిన సందర్భంలో కండరాలు నలగడం లేదా వేళ్ళ చివర్లు అనేటివి ఒత్తుకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ చిన్న చిన్న ఇంజురీస్ అనేవి జరిగినప్పుడు ఈ యొక్క కండరాలు ఒత్తుకపోయి తీవ్రమైన నొప్పి వస్తున్న సందర్భంలో ఈ యొక్క హైపరికమ్ అనే మందు వాడుకొని చాలా వరకు ఆ అవస్థ నుండి విముక్తి పొందవచ్చును. అలాగే చాలామందిలో శరీరంపై చిన్న చిన్న గుళ్ళు అనేటివి వస్తుంటాయి. అలాగే చిన్న గడ్డలు కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ సలపరింతగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క వాపు తగ్గడానికి లేదా ఆ సలపరింత పోవడానికి ఈ హైపరికమ్ అనే మందు చాలా బాగా తోడ్పడుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే కొన్ని రకాల ఇంజురీస్ అనేటివి జరిగినప్పుడు ఆ పుండ్లు అనేటివి మానకుండా చాలా కాలం ఉండి సెప్టిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. పుండ్లు దీర్ఘకాలికంగా వేధిస్తున్న సందర్భంలో కూడా ఈ హైపరికమ్ అనే మందును వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే కంప్యూటర్ పనిచేసినప్పుడు కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువగా వాడినప్పుడు కానీ మెడ నొప్పి అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ మెడ నరాలు అనేవి ఇబ్బంది గురి కావడం వల్ల ఈ యొక్క మెడ నొప్పి తీవ్రత అనేది ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఈ హైపరికమ్ అనే మందును వాడుకోవడం వల్ల ఆ యొక్క మెడ నొప్పి తీవ్రత నుండి విముక్తి పొందవచ్చును. ఇలా కొన్ని రకాల చిన్న చిన్న అవస్థలకు ఈ యొక్క మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఈ మందును అవస్థ ఉన్నప్పుడు 30 పొటెన్సీలో రోజుకు 3 నుండి 5 సార్లు వేసుకోవచ్చును. ఈ మందును అవస్థ తగ్గేంత వరకు వాడుకొని అవస్థ తగ్గిన తర్వాత ఈ మందును ఆపేయాల్సి ఉంటుంది. ఇలా ఈ యొక్క హైపరికమ్ అనే మందును ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. మరి ఒక ముఖ్యమైన మందు గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.